హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ ఆ మూడు రోజుల చంద్రబాబు పర్యటనే కుప్పంలో టీడీపీ కోంప ముంచింది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి తలనొప్పిగా మారుతోంది కుప్పం వ్యవహారం సొంత నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పాగా వేయడంతో వచ్చే ఎన్నికలకు ముందే డేంజర్ బెల్లలా మారింది మరి వచ్చే ఎన్నికలలో చంద్రబాబు కుప్పం నుంచి గట్టెక్కేనా డీలా పడేనా అన్నది ఆసక్తిగా మారింది ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పరిస్థితులు మారుతున్నాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఎమ్మెల్యేగా చంద్రబాబు ఓటమి లేకుండా ఆ నియోజకవర్గంలో వరుసగా ఆరుసార్లు గెలిచినా చంద్రబాబుకు ఏడవసారి ఓట్ల శాతం తగ్గిందనే చెప్పుకోవాలి చంద్రబాబు కుప్పంకు వెళ్ళకపోయినా నామినేషన్ ఆయన పేరుతో వేరే వారు వేసినా విజయం మాత్రం ఆయనదే చంద్రబాబుపై ఎంతో నమ్మకం ఉన్న కుప్పం ప్రజలు ఎమ్మెల్యేగా చంద్రబాబును తప్ప మరెవరనే గెలిపించేవారు కాదు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తరువాత జరుగుతున్న పరిణామాలు చంద్రబాబుకు కునుకు లేకుండా చేస్తున్నాయి ఆది నుంచి ఆధిక్యం ప్రదర్శించే చంద్రబాబు గత ఎన్నికలలో మాత్రం మొదటి రెండు రౌండ్లలో వినుకంజలోకి వెళ్లడం అప్పట్లో సంచలనంగా మారింది సార్వత్రిక ఎన్నికల తరువాత పంచాయతీ ఎన్నికలు జరిగాయి కుప్పంలోని ఎనభై తొమ్మిది పంచాయతీల్లో పోటీ చేసిన టీడీపీ కేవలం పద్నాలుగు స్థానాల్లోనే సరిద్ది పెట్టుకోవాల్సి వచ్చింది అధికార వైసీపీ పార్టీ తన సత్తా చాటి డెబ్బై నాలుగు పంచాయతీలను కైవసం చేసుకుంది దీంతో గట్టి షాక్ తిన్న చంద్రబాబు హడావిడిగా మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించారు అక్కడే మకాము వేసి పార్టీ కార్యకర్తలు గ్రామస్థాయి నేతల నుంచి నియోజకవర్గ నేతల వరకు పేరు పేరున పలకరించారు చంద్రబాబు పర్యటనతో మునుపటి రోజులు కుప్పంలో వచ్చాయని అంతా భావించారు ఇంతలోనే జిల్లా పరిషత్ ఎన్నికలు మరో షాక్ తగిలేలా చేశాయి ఎన్నికల తరువాత వైసీపీ అధికారంలోకి రాగానే చంద్రబాబు నియోజకవర్గంపై ఫోకస్ పెట్టింది చిత్తూరు జిల్లాలో టీడీపీ పార్టీ లేకుండా చేయాలనే సంకల్పంతో అధికార వైసీపీ పార్టీ కంకణం కట్టుకుంది జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో అక్కడ వైసీపీ శ్రేణులు పక్కగా వ్యూహాలు అమలు చేస్తున్నాయి కుప్పంలో చంద్రబాబుకు స్థానం లేకుండా చేయాలనే లక్ష్యంతో పెద్దిరెడ్డి నిరంతరం కార్యాచరణ రూపొందిస్తున్నారు టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలను ప్రోత్సహించడం ప్రభుత్వ పథకాల విషయంలో కాస్త లిబరల్గా వ్యవహరించడం ద్వారా టీడీపీని బలహీనం చేసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు పెద్దిరెడ్డి స్థానిక ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా ఫలితాలు రావడానికి ఈ ఎఫ్ ఎఫెక్టే కారణమని విశ్లేషకుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మూడు రోజుల పర్యటనలో చంద్రబాబు వ్యాఖ్యలను కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారట నియోజకవర్గంలో చంద్రబాబు ప్రతినిధులుగా ఉన్న మనోహర్ ఎమ్మెల్సీ గౌరవాణి శ్రీనివాసులపై కార్యకర్తలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారని సమాచారం మనోహర్ను పార్టీ నుంచి తొలగించాలని చంద్రబాబు ముందే కార్యకర్తలు బాహాబాహీకి దిగినట్లు సమాచారం ఈ విషయంపై స్పందించని చంద్రబాబు పార్టీ కార్యకర్తల గోడు పట్టించుకోలేదట కార్యకర్తలు అడిగిన ప్రశ్నకు ఎదురు సమాధానం చెప్పారట చంద్రబాబు మనోహర్ లేకుంటే మీలో ఎవరు ఆ బాధ్యతలు చూస్తారని అడిగేశారనే టాక్ నడుస్తోంది అంతా సెట్ చేస్తుందనుకున్న చంద్రబాబు మూడు రోజుల టూర్ కాస్త మూడు ముచ్చటగా మారిందని పార్టీ వర్గాల్లో వినికిడి స్థానిక నాయకత్వం పార్టీ కార్యక్రమాల్లో అంటీ ముట్టనట్లు వ్యవహరించడం లేదంటే అసలు పట్టించుకోకపోవడం చేస్తోందట మరికొందరు పెద్దిరెడ్డి ఆపరేషన్ ఆకర్షణలో వైసీపీ కండవాలు కప్పుకున్నారు వీరిలో కొంతమంది కీలక నేతలు కూడా ఉన్నారట ఎంత ఎన్నికలను బహిష్కరించినా చంద్రబాబు కోటలో టీడీపీ అంటే టీడీపీలానే ఉండాలి కదా కానీ అలా జరగలేదు పార్టీ వద్దన్నాక పోటీ ఎందుకులే అనుకున్నారో లేక పోటీ చేయడం ఇష్టం లేదో కానీ పరిషత్ ఎన్నికలకు దూరంగా ఉండిపోయారు పార్టీపై మమకారం చంద్రబాబుపై అభిమానం ఉన్న నలభై నాలుగు మంది పోటీ చేసినా ఫలితాలు అనుకూలంగా లేకపోవడం కుప్పం నాడిని తెలియజేస్తోంది ఇది ఈ ఎన్నికల వరకే పరిమినుకున్నారో లేక పోటీ చేయడం ఇష్టం లేదో కానీ పరిషత్ ఎన్నికలకు దూరంగా ఉండిపోయారు పార్టీపై మమకారం చంద్రబాబుపై అభిమానం ఉన్న నలభై నాలుగు మంది పోటీ చేసినా ఫలితాలు అనుకూలంగా లేకపోవడం కుప్పం నాడిని తెలియజేస్తోంది ఇది ఈ ఎన్నికల వరకే పరిమితమైతే పర్వాలేదు కానీ వచ్చే సాధారణ ఎన్నికల వరకు ఉంటుందా అనే ప్రశ్న పార్టీ కార్యకర్తల్లో నడుస్తోంది ఎన్నికలను బహిష్కరించకుండా టీడీపీ బరిలోకి దిగితే కుప్పంలో ఫలితాలు ఎలా ఉండేవో ఏమో కానీ పార్టీ తరఫున అంటూ పోటీ చేసిన నలభై నాలుగు మంది ఎంపీటీసీ అభ్యర్థులు చంద్రబాబు పునరాలోచనలో పడేలా చేసిందట ఇలానే అయితే చంద్రబాబు గెలుపు కుప్పంలో సాధ్యం కాదు అని అంటున్నారు విశ్లేషకులు